వెల్కమ్ టు S8 న్యూస్. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తం ఇచ్చేవారు ప్రాణదాతలని పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక RSPC కన్వెన్షన్ హాల్లో మంగళవారం జితేంద్ర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. జితేంద్ర సేవా ఫౌండేషన్ చైర్మన్ మట్టపర్తి జితేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, అన్ని దానముల కన్నా అన్నదానమే మిన్న అని పెద్దలు పేర్కొన్నారని, అయితే రక్తదానమే మిన్న అని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జితేంద్ర సేవా ఫౌండేషన్ ప్రతినిధులు జోగి మురళీకృష్ణ, రాముడు, దుర్గా ప్రసాద్, సంసాని సునీల్ కుమార్, సహస్ర బ్లడ్ బ్యాంక్ అధినేత కడలి శ్రీహరి, మాజీ BC సంక్షేమ సంఘం అధ్యక్షులు మట్టపర్తి సూర్యచంద్రరావు, తోట వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మా వీరిని వాళ్ళు బ్లడ్ ఇచ్చిన వాళ్ళు అంటే ఇక్కడ రండి సార్, సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా ఫోటో ఇలా ఇలా చూస్తూ తీసుకోండి, ఇలా ఫేస్ పెట్టండి. రావడం వారిని కూడా నేను అభినందిస్తూ, వీరు వారు విడివిడిగా ఎప్పుడు కనపడరు, ఆరుమేలి సాయిబాబా వీరిద్దరూ కలిసే ఉంటారు. ఏ కార్యక్రమం చేసినా ఆ ఆరుమేలి సాయిబాబా గారిని, ఈ కార్య నిర్వాహకులందరినీ కూడా మరొకసారి జితేంద్ర ఫౌండేషన్ వారిని, సహస్రా వారిని అభినందనలు తెలియజేస్తున్నారు, తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. మరొకరు వాసంచెట్టి సత్య గారు, ఈ ప్రాంత వాసే, NRI అమెరికా వెళ్ళి స్థిరపడి మరి అనేక కార్యక్రమాలు చేస్తూ నిత్యం ఈ ప్రాంతానికి ఏదో చేయాలనే తపనతో పనిచేస్తూ రాజకీయాల్లో కూడా తిరుగుతూ ఒకసారి MPగా కాకినాడలో కూడా పోటీ చేసినటువంటి వ్యక్తి NRI వాసంచెట్టి సత్య గారు, వారిని కూడా అభినందిస్తున్నారు. దాన్ని స్టోరేజ్ చేసి మళ్ళా అవసరమైనటువంటి వ్యక్తులకి ఆ గ్రూప్ ప్రకారంగా వాళ్ళకి అందించే కార్యక్రమం, అవి రక్తం ఇచ్చేవాడే లేకపోతే ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది, మేము మాట్లాడుకుని వెళ్ళిపోవాలి. కాబట్టి రక్తం ఇచ్చే కార్యక్రమానికి స్పందించినటువంటి మీరు, నేను చిన్నవాళ్ళైనా శిరస్సు వచ్చి పాదాభి వందనాలు చేస్తున్నాను. ఎందుకంటే ఒక పెద్దలు ఒక మాట చెప్తారు, అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్నది. కానీ వాస్తవాన్ని పరిశీలిస్తే అన్ని దానాల్లో కన్నా రక్తదానం మిన్న అనేది నా వ్యక్తిగతమైనటువంటి అందరి అభిప్రాయం. ఒకటి స్థాపించి నిస్వార్థంగా మొన్న కొన్ని నెలల క్రితం బాలల దినోత్సవ కార్యక్రమం చేశారు పెద్ద ఎత్తున. వెంకటేశ్వరరావు గారే నడిపించారు. క్రాంతి భారతి వెంకటేశ్వరరావు గారు అంటే ఎక్కడ ఏ సేవా కార్యక్రమంలో జరిగిన తాను కూడా ముందుండి సేవలు అందిస్తారు. ఆ బాలల దినోత్సవ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించినందుకు జితేంద్ర గారిని, వారికి సహకరించినటువంటి వారందరికీ కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు రెండవ కార్యక్రమం రక్తదాన శిబిరం. ఈ రక్తదాన శిబిరానికి మరి ఎవరొకరు సహకారం ఉండాలి కాబట్టి జితేంద్ర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహస్ర బ్లడ్ సెంటర్ అనేది ఒక అమలాపురంలో ఉంది. మనం డబ్బుతో ఏదన్నా కొనగలం, కానీ ఈ రక్తాన్ని మాత్రం ఎక్కడా కూడా మనం కొనలేని పరిస్థితి. ఎందుకంటే చాలామందిని చూసాం యాక్సిడెంట్లలోనే కానీ ఇది కానీ, ఖచ్చితంగా అప్పటికప్పుడు కావాలంటే ఇలా ఫౌండేషన్ ద్వారా మనం ముందు తీసుకుని బ్లడ్ ఎంతోమంది ప్రాణదానం చేస్తుంది. దానికి ముందుకొచ్చిన జితేంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే జితేంద్ర గారు ఒక ఈ ఫౌండేషన్ ద్వారా రక్తదానం కాకుండా ఎంతోమంది ఈ
ఆరోగ్యం బాగాలేని పరిస్థితుల్లో పిల్లలు ఎంతో మందిని గ్రూపుల్లో పెట్టి వాళ్ళకి ఆరోగ్య నిమిత్తం 1,00,000 కానీ 2,00,000 కానీ 3,00,000 కానీ ఎంతో మందిని ఎవరైతే సాయం చేస్తారో వాళ్ళందరినీ కూడా ఫోన్పే ద్వారా ఆయన గ్రూపులో పెట్టి ఎంతో మంది సాయం చేసి వాళ్ళ కుటుంబాలని నిలబెట్టినందుకు నిజంగా జితేంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ జితేంద్ర గారిని వెలుగులోకి తీసుకొచ్చి ఆయన వెన్నంటి ఉండి నడిపిస్తున్న రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. రోజుకి 10 సార్లు కాదు 100 సార్లు 100 సార్లు మీరు ఆయన్ని చూస్తూనే ఉంటారు, ఆయన పేరు వింటూనే ఉంటారు. కాబట్టి ఆయన కోసం నేను చెప్పాల్సింది ఏం లేదు. ఆయన ఊరు వచ్చి ఆయన స్థానంలో తింటాను, ఆయన ఆశయ స్థానంలో తిరిగి మాట్లాడాల్సింది. ఆయన కోసం అవసరం లేదు, అందరికీ తెలుసు. అయితే మరి ఈరోజు జితేంద్ర గారు సేవా ఫౌండేషన్ ద్వారా మరి ఈ కార్యక్రమం చేపట్టడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఇది ముఖ్యంగా యువతలో సామాజిక స్పృహ, సామాజిక బాధ్యతను అర్థం చేసుకునేటట్టు, దాని యొక్క ప్రాముఖ్యతను గుర్తించి దాన్ని స్వయంగా పాల్గొని మీరు ఫీల్ అయ్యే విధంగా ఒక అవకాశాన్ని కల్పించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే సామాజిక బాధ్యత అంటే పిల్లలు చాలా ఇంపార్టెంట్గా ఈ ఏజ్లో తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఈరోజు ఈ హాల్లో మనం కూర్చుని ఇంత చక్కగా కార్యక్రమం చేసుకుంటున్నామనంటే ఎవరో ఒక ఆయన సామాజిక స్పృహ, సామాజిక బాధ్యతతోటి ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలి, భావితరాలకు ఉపయోగపడే పనులు చేయాలి అనే ఉద్దేశంతో ఇది మరి ఆయన కట్టించి పెట్టే పని కదా. మనం ఈరోజుని మంచిగా కూర్చుని ఒక చక్కని వాతావరణంలో ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం అంటే, అలాగే మీరందరూ కూడా ముందు ముందు భవిష్యత్తులో సామాజిక బాధ్యతను అర్థం చేసుకొని మంచి కార్యక్రమాలు చేయాలి.